ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుక్కట్పల్లిలో అవుట్సోర్సింగ్ గత 3 సంవత్సరాలుగా మేము పని చేస్తూ వస్తున్నాం అయితే మొన్నటి వరకు మేము మాకు పని చేయించుకోవడం జరిగింది ప్రిన్సిపల్ సార్ మాకు తెలియకుండానే ఈ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు మమ్మల్ని తీసేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మాకు మా దృష్టికి ఇంతవరకు తీసుకురాలేదు తీసుకురాకుండానే ఇట్లా రిక్రూట్మెంట్ ఒక 6 మెంబర్స్ ఆర్డర్ చేసుకుని వాళ్ళను మామూలు తీసుకొని కూడా వాళ్ళు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి అటువంటి విషయంతో మమ్మల్ని అన్యాయంగా తీసేశారు దాన్ని బట్టి మాకు న్యాయం చేయగలిగినటువంటి జాయిన్ అయినప్పుడు మీకు ఏమైనా నిబంధనలు ఏమైనా చెప్పారా అపాయింట్మెంట్ లెటర్ ఏమైనా ఇచ్చారా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు నిబంధనలు ఏమైనా ఆ నిబంధనలలో అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చారా ప్రతి సంవత్సరం జూన్ టు మార్చ్ రెన్యువల్ అవుతది అట్లే ఈ సంవత్సరం కూడా జూన్ టు మార్చ్ సార్ కూడా అన్నది జూన్ మీరు రావొచ్చు అని చెప్పాడు జూన్ ఫస్ట్ కు వచ్చేసరికి 6 మెంబర్స్ ఆల్రెడీ తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకొని ఇలాంటి వారితో వర్క్ చేయించుకుంటాడు మేము వచ్చి సార్ మేము వర్క్ చేస్తాం సార్ అంటే మీరు రావడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి మీరు మాకు సాటిస్ఫై కాదు అని చెప్పేసి సరే ఏం సాటిస్ఫై చేయలేదు సార్ మీకు అని అడిగితే కుక్కట్పల్లి నేను ఎం సతీష్ కుమార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉంటున్నాను గతంలో రిటైర్ అయిన ప్రిన్సిపాల్ ఎన్ కమల కుమారి గారు రిటైర్ అయినప్పుడు చాలా రకాల అవినీతికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఫ్రాడ్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఒకే కమిటీ చెందిన వాళ్ళతో కలుసుకొని జరిగింది ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు అక్రమంగా పని చేయలేకపోవడం వల్ల వాళ్ళను ప్రతి కాలేజీకి వద్దనుకుంటున్నాను సార్ మీకు రైట్స్ ఉన్నాయా సార్ అది వద్దని తీసేసే రైట్స్ మీకు ఉన్నాయా మీకు ఏ రైట్ ఉంటుందండి ఉంటుందా అదే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొత్తగా తీసేశారు కావాలని మా మీద కక్ష కట్టి తీసేశారు కక్ష ఏమీ లేదు గతంలో ఉన్న దాన్ని బట్టి తీసుకుంటాం కొత్త వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ చేశారు అనేది వాళ్ళ ఆరోపణ ఏ రకమైన దీనికైనప్పుడు విచారణ కానీ నేను సిద్ధం ఎలాంటి పైసా కానీ ప్రలోభాలకు కానీ లేక వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహాలు కానీ అటాచ్మెంట్స్ కానీ ఏవి లేవు వాళ్ళ ఇబ్బంది నేను తీసుకోలేదు ఇంతవరకు కూడా వాళ్ళు దే ఆర్ నాట్